ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భూపాలపల్లికి వచ్చినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థిగా మీ ముందుండి విజ్ఞాపన చేస్తున్నటువంటి గండ్ర వెంకటరామారెడ్డి గారికి, పార్లమెంట్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య అనే నాకు మేమంతా ఊరు తిరుక్కుంటా చేతులెత్తి దండం పెట్టి చేయి గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకొని సోనియా గాంధీకి బహుమానంగా పంపాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇందాక ఏఐటీసీ అధ్యక్షులు రాజారావు ప్రతాప్ గారు ఉన్నారు. మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికి పేరు పేరున, ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ పొద్దుల అబద్ధం ఆడితే అతికే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు మీడియా చూస్తున్నారు, టీవీ ఛానల్ చూస్తున్నారు. నిన్నేం మాట్లాడు, మొన్నేం మాట్లాడు, ఏడాది కింద, రెండేళ్ల కింద, నాలుగేళ్ల కింద ఏం మాట్లాడినారు, ఒకటికొకటికి అత్తుకుండాల్సిన అవసరం ఉంది. అమ్మ సోనియమ్మ ఆంధ్రోళ్ళ మాట అయినాక తెలంగాణలో మాట అయిని పేదల పక్షాలుంటా, అమాయకుల పక్షాలుంటా, వెనుకబడ్డ ప్రాంతాల పక్షాలుంటా అని తెలంగాణ ప్రజల మాట అయిని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ తల్లి అంట మీరందరూ సోనియా గాంధీ అనాలి, ఆ ముచ్చట ఢిల్లీకి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి. అదే రకంగా 2010 సోదరులారా, ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్నాను. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్నాను. చాలా మంది నవ్వుతూ సచ్చేది మీరే కొడుకానన్నారు. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది తెచ్చింది, ఇచ్చింది తెచ్చింది, ఇచ్చింది తెచ్చింది. ఢిల్లీ మీద ఎక్కువ కాంగ్రెస్, ఢిల్లీ మీద ఎక్కువ, గల్లీ మీద ఎక్కువ, కామ్ మీద ఎక్కువ, అరే నామ్ మీద ఎక్కువ, అరే జోర్ సే బోలు, అరే ప్యార్ సే బోలు, అరే దిల్ సే బోలు, అరే దిమాగ్ సే బోలు, అరే ఇచ్చింది తెచ్చింది, అరే ఇచ్చింది తెచ్చింది. ఇట్లా ఉద్యమాలు చేసి పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట అమ్మ సోనియమ్మను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని మీ ముందు రావడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాజన్న, 2010 ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అని ఎట్లన్నావు? నీకేమైనా రామశీలు కొన్నాయని మీరు అడగాలి. ఒక్క పార్లమెంట్కే పెళ్లి పెట్టే అవకాశం ఉంది. 545 మంది ఉన్నటువంటి పార్లమెంట్ లో 275 మంది ఓట్లేయాలి, అది కాంగ్రెస్ కే ఉంది. తెలంగాణ ఇస్తామన్నటువంటి సోనియమ్మ అధికారంలో ఉంది, ఎందుకు ఇయ్యవో చెప్పు, ఎట్లు ఇయ్యవో చెప్పు, మాట ఇచ్చిన వాళ్ళేలా చెప్పు, మేనిఫెస్టో పెట్టిన వాళ్ళేలా చెప్పు, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టిన లేదా చెప్పు, ప్రెసిడెంట్ స్పీచ్ లో పెట్టినవా లేదా చెప్పు, పార్లమెంట్ లో ప్రకటన చేసినవా లేదా చెప్పు, మాట తప్పుతామా లేదా చెప్పు, మా ఉద్యమంలో ధర్మం ఉన్నదా లేదా చెప్పు, మా ఉద్యమంలో న్యాయం ఉన్నదా లేదా చెప్పు అని ఒప్పించి మెప్పించి పట్టించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రావడం జరిగింది అనేటువంటి మాట. ఈ రేపు పోయిన అత్తడు మేము పోరాటం చేయందే తెలంగాణ చింద. నీ పోరాటం చేసిన ఆయన కానీ పుండోగాడు ఉంటే మనం దూకడ పెట్టాం, పుండు పార్లమెంట్ ఉంటే భూపాలపల్లె దూముదాము చేసిన అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట అంటాడు, తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చింది, ఒకవేళ ఇవ్వకపోతే అపకీర్తి ఎవరికి మూట కడదురు? కాంగ్రెస్ కు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత కీర్తి ఎవరికి రావాలి?
మరి వాళ్ళకి కావాలంటారు ఎందుకు? గాడిది కట్టేశాట, ఆవుకు పాలు విందిట్లేదో ముచ్చట. సోదరులారా, ఇంకో మాట అంటాను, ఇంకో అవతారం ఎత్తిన పాత అవతారం పోయింది, ఉద్యమ అవతారం పోయింది, రాజకీయ అవతారం ఎత్తుతా, దీని పునర్నిర్మాణం చేస్తా అంటాను. నా పునర్నిర్మాణం ఈ జాలని బెత్తడి పార్టీ, ఈ చెంచడి పార్టీలతో సాధ్యం కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీతో పునర్నిర్మాణం సాధ్యమైతేనటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏరువడ్డ సంసారానికి మామ సపోర్ట్ అవసరం, బామ్మడి సపోర్ట్ అవసరం. ఎద్దు లేకుండా పంపుతాడు, నాగలు లేకుండా పంపుతాడు, గొర్రమూత లేకుండా పంపుతాడు, ఇత్తనాలు లేకుండా ఇస్తాడు, సహాయం చేస్తాడు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్ర సపోర్ట్, ఢిల్లీ సర్కార్ సపోర్ట్ అవసరమా లేదా ఒక్కసారి ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంచేతనే ఆయన అన్ని పచ్చబద్దాలు ఆడతాడు. అబద్దాలకు తారకాయం ఒక్కడే చెప్తా, ఒక్కడే ఉదాహరణ చెప్తా. ఒక్క టమాటా చెట్టాట 3.5 క్వింటల్ టమాటాలు పడితే అని చెప్తాను. ఇది ఎంతవరకు నిజమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ కనుక సోనియా ఇస్తే ఇంటి ముంగడ కావాలి, కుక్కలా కావాలి చేస్తా. నేను పుట్టిందే తెలంగాణ కొరకు, నా పార్టీని విలీనం చేస్తా, కుస్తీ వాదని కావలించుకుంటా, గొంగడి పురుగును ముద్దు పెట్టుకుంటా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, ఉప ముఖ్యమంత్రి ముస్లిం చేస్తా అని అన్నాడు. నేను కొత్త చెప్పిన ఇలా ఇప్పుడేమంటాడు, ముఖ్యమంత్రి పదవా అది నాకే, అది నాకే, నాకు కాకపోతే నా కొడుకు, నా కొడుకు లేకపోతే నా బిడ్డకు, వీళ్ళిద్దరు లేకపోతే నా అల్లుడు తొంగి చూస్తానని చెప్తాను. వీళ్ళారా, ఇదందరం మనం ఆలోచించాల్సింది కోరుతా ఉన్నాను. ఇక సామాజిక తెలంగాణ అంటాడు, విచిత్రమైన మనిషి. ఎన్నడు తెలంగాణ పోరాటంలో ప్రభాకర్ కావాలి, తెలంగాణ పోరాటంలో పొన్నాల లక్ష్మి కావాలి, తెలంగాణ పోరాటంలో గండ్ర విక్రమరెడ్డి కావాలి, తెలంగాణ పోరాటం చేసేవారు పార్లమెంట్ లో పార్లమెంట్ బయట సిరిసిల్ల రాజయ్య కావాలి. ఇప్పుడు 52 మందికి బిడ్డలారా పవిత్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ద్రోహుల టికెట్ నమ్ముకున్నా లేదా ఒకసారి మీరు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా బిడ్డలారా ఇలా సామాజిక తెలంగాణ అంటాడు, సామాజిక తెలంగాణ నవ నిర్మాణం అంటాడు. అంటే గడిన నిర్మాణం కావచ్చని నాకు అనిపిస్తాను. దీనికి ఉదాహరణ చెప్తా, ఆయనకో టికెట్, ఆయన కొడుకో టికెట్, బిడ్డకో టికెట్, వాళ్ళనికో టికెట్, దగ్గర బంధుకు దూరం బంధుకో టికెట్, ఇవన్నీ చాలా అన్నట్టు ఇంకో జీతే టికెట్ తీసుకున్నాడు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు, ఇంకో కుర్చీలో దస్తేస్తా ఉన్నాడు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు బాబు పార్టీలు మార్చినోళ్ళు మన ముందడికొస్తాను, సమస్యలు పరిష్కారం చేయనోళ్ళు మన ముందడికొస్తాను, బొద్దుతిరుగుడు పోవాలి అధికారం చూడు తిరిగేటోళ్ళు మన ముందడికొస్తాను. పార్టీలు మార్చి కండువాలు మార్చినంత మాత్రం పుణ్యాత్మనైనట్టు, గంగా జలం నెత్తి మీద పోసుకున్నప్పుడు పాపాలని కొట్టుకపోయినట్టు వస్తున్నారు వాళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మ సోనియమ్మకు మనమందరం అండగా ఉండి ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంత నాయకత్వం పార్టీలకు అతీతంగా ఒకటైతానో మనమందరం కూడా పార్టీలకు అతీతంగా ఒకటై అమ్మ సోనియమ్మకు తెలంగాణ ఇచ్చిన తల్లికి ఆ చేయి గుర్తుకే భారీ మెజార్టీ ఇచ్చి ఇటు గండ్ర వెంకటరమణారెడ్డి గారిని ఇటు సిరిసిల్ల రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరొక్కసారి పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. ధన్యవాదాలు.